నశించాలి ఢిల్లీలో మోడీ రైతులపై దమనకాండ నశించాలి నశించాలి ఇలాలి రైతు ప్రజా సంఘాల ఐక్యత నశించాలి రైతు ప్రజా సంఘాల ఐక్యత నశించాలి నశించాలి రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి రద్దు చేయాలి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి మేరీ రాజ్యం దొంగల రాజ్యం మోడీ రాజ్యం దొంగల రాజ్యం మేరీ రాజ్యం దొంగల రాజ్యం सारंपल्ली वासुदेव रेड्डी तेलंगाणा रैतु संघं वरंगल जिल्ला उपाध्यक्षुलु गडिचिन 6 रोजुलुगा बीजेपी प्रभुत्वं पार्लमेंट उन्नटुवंटि मंदबलान्नि उपयोगिंचुकोनि तेच्चिनटुवंटि रैतु व्यतिरेकमैनटुवंटि 3 व्यवसाय बिल्लुलनु अदे रकंगा विद्युत बिल्लुनु बेषरतुगा उपसंहरिंचुकोवालनि దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 200కు పైచిలుకు రైతు సంఘాలు ఈ రోజు రైతు సంఘర్షణ సమితి పేరు మీద ఏర్పడి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు మేలు చేకూర్చేటువంటి రీతిలో అదే రకంగా రైతాంగానికి అంతో ఇంతో మేలు చేస్తున్నటువంటి వ్యాపార మార్కెట్లకు మంగళం పాడించేటువంటి రీతిలో రైతాంగానికి ఇప్పుడు ఉన్నటువంటి కొద్దిపాటి మద్దతు ధరకు కూడా మంగళం బాడించేటువంటి రీతిలో తీసుకొచ్చినటువంటి ఈ 3 వ్యాపార బిల్లులు ఏవైతే ఉన్నాయో వీటిని బేషరతుగా ఉపసంహరించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదే రకంగా ఢిల్లీలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఇవాల బుఖారీ మైదానానికి తీసుకొచ్చి ఆ రకంగా ఆనాడు బ్రిటిషోడు అమృత్సర్లో జలియన్ వాలాబాగ్లో ఏ రకంగానైతే పార్కులో బంధించి రైతుల మీద ఆనాడు ప్రజల మీద కాల్పులు జరిపి ఆ ఉద్యమాన్ని ఏ రకంగానైతే రక్తపేరుల్లో ముంచిల్లో ఇవాల అమిత్ షా గాని నరేంద్ర మోడీ గాని కేంద్ర ప్రభుత్వం గాని ఢిల్లీలోకి ఆ బుఖారీ మైదానానికి తీసుకొచ్చి దాన్నే ఒక జైలుగా మార్చి రైతాంగం యొక్క పోరాటానికి ఆ రకంగా విఘాతం కల్పించాలని ఈ రోజు చూస్తా ఉన్నారు. కాబట్టి రైతాంగం ఈ రోజు భయపడేటువంటి పరిస్థితి లేదు. ఇవాల ఢిల్లీ మొత్తాన్ని కూడా ఢిల్లీ నలుమూలల లక్షలాది మంది రైతాంగం చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటి ఇంకా వేలాది మంది రైతాంగం ఇంకా తండోపతండాలుగా ఢిల్లీ పరిసరాలకు వస్తా ఉన్నారు. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం బేషజాలను వీడి కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేసేటువంటి ఈ విధానాన్ని ఉపసంహరించుకొని ఈ 3 వ్యాపార బిల్లులతో పాటు విద్యుత్ బిల్లును కూడా బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఇక్కడ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రైతు కోఆర్డినేషన్ కమిటీ తరపున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే రాబోయేటువంటి రోజులలో ఈ రైతాంగ ఉద్యమం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ మెడకు చుట్టుకొని నరేంద్ర మోడీ కూడా రైతుల ఆగ్రహానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తది. రైతులతో పెట్టుకున్నటువంటి ఏ ఒక్కడు కూడా బతికి బట్టగట్టలేదు. కాలగర్భంలో కలిసిపోతారు. ఇప్పటికైనా మేల్కొని మీరు తెచ్చినటువంటి అప్రజాస్వామికమైన కార్పొరేట్ అనుకూలమైనటువంటి ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.